మూడు రోజుల వడపోత అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ 74 మంది తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మొత్తం 119 స్థానాల్లో 26 సీట్లను భాగస్వామ్య పక్షాలకు వదిలివేసింది హస్తం పార్టీ. వీటిలో 14 టీడీపీకి, 8 సీట్లు టీజేఎస్కు, 3 స్థానాలు సిపిఐకి కేటాయించింది. ఇక 1 స్థానం తెలంగాణ ఇంటి పార్టీ కేటాయించారు. 10వ తేదీన ఉదయం 74 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయనుంది. 11, 12వ తేదీల్లో మిగతా అభ్యర్థుల కోసం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. మహాకూటమి సీట్ల లెక్కలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, కేవలం 19 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా తుది జాబితాను రూపొందించాల్సి ఉంది. దీనికి సంబంధించి 11, 12 తారీఖుల్లో మరొకసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో ముందుగస్తుగా అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత మరలా అదే రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఆ సమావేశంలో 19 సభ్యుల యొక్క జాబితాను కూడా రూపొందించి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇది చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. చాలామంది ఆశావహులు ఉన్నారు, చాలా అసంతృప్తివాదులు ఉన్నారు, చాలా సంక్లిష్టమైనటువంటి ఈ స్థానాలకు పెక్కుమంది ఆశపడుతున్నారు పోటీ చేయడానికి. కాబట్టి వీరందరినీ కూడా ఒక్కసారి డిసప్పాయింట్ చేయడం వల్ల ఈ కోపోద్రేకాలు లేకపోతే ఆవేశాలు ఏదైనా అసంతృప్తులు మరలా పెళ్ళుబుకే అవకాశం ఉందన్న దృష్టితోనే 74 స్థానాల్లో ఎక్కడా కూడా ఎలాంటి అభ్యంతరాలు లేనటువంటి అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఆ మేరకు ఈరోజు రాహుల్ గాంధీ అధ్యక్షతన సోనియా గాంధీ నివాసంలో ఈ 74 మంది అభ్యర్థులను ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది. ఈ 74 మంది అభ్యర్థుల జాబితాను 10వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. ముందస్తుగా అయితే భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఒకేసారి సంయుక్తంగా ఒకే వేదిక నుంచి ప్రకటించాలని అనుకున్నప్పటికీ కూడా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా 74 మంది సభ్యులను 10వ తారీఖున ప్రకటిస్తారు. అది కూడా హైదరాబాద్లో ప్రకటిస్తారని చెప్పినప్పటికీ కూడా ఆనవాయితీగా ఏఐసీసీనే దీనికి సంబంధించి ఆమోద ముద్ర వేసి అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. అదే అంశాన్ని అధికారికంగా అక్కడ హైదరాబాద్లో కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 74 మంది సభ్యులు ఖరారయ్యారు. ఇక కేవలం 19 అంటే మొత్తం 93 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది, అభ్యర్థులను నిలపనుంది. ఇకపోతే కొత్తగా చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ చెందిన వారికి కూడా ఒక సీట్ని కేటాయించడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ 14, ముందుగా అనుకున్నట్లుగానే తెలంగాణ జనసమితి 8 స్థానాలు, సిపిఐ 3 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ మొత్తం స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం తన జాబితాకు సంబంధించి మాత్రం తీవ్ర స్థాయిలో కసరత్తు చేసింది. 74 స్థానాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. ఆ మేరకు ఇవన్నీ కూడా 10వ తారీఖున ప్రకటించడం జరుగుతుంది. ఇకపోతే రాహుల్ గాంధీ ఇప్పటికే దీనిపై చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎవరైనా అసంతృప్తివాదులు కానీ లేకపోతే ఆశావాహులు కానీ ఉన్నట్లయితే వారందరినీ కూడా పిలిచి అందరితో మాట్లాడి సమిష్టిగా అందరూ కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసే విధంగా కసరత్తు చేయాలని చెప్పారు. అదేవిధంగా ఇన్ఛార్జి సెక్రటరీలు, అయితే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కుంతియా, వీరంతా కూడా ఆ మేరకు వారందరినీ కూడా సంప్రదింపులు చేశారు, వారందరినీ కూడా సముదాయించడం జరిగింది. గత వారంలో తొలి విడతగా 54 మంది అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కూడా ఆ 54 స్థానాలు 54 మంది అభ్యర్థుల్లో 4 అభ్యర్థులకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఫిర్యాదులు వెళ్ళాయి. దానికి సంబంధించి వాటిని కూడా సమీక్షించారు. మొత్తానికి తొలి విడత అయితేనేమి, ఈరోజు జరిగినటువంటి కసరత్తు అయితేనేమి, మొత్తాన్ని 74 మంది సభ్యులను ఖరారు చేయడం జరిగింది. ఇక 19 స్థానాలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా 11, 12 తారీఖుల్లో స్క్రీనింగ్ కమిటీలు చర్చించి ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించి జాబితాను ఖరారు చేయనున్నారు, అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ప్రసాద్, ఈ 74 మంది ఈ అభ్యర్థుల సెలక్షన్ అయిపోతే ఆశావాహుల అసంతృప్తి చల్లారినట్టు భావించవచ్చు ఎప్పుడు?
దాన్ని అదే ఉద్దేశం, అది వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉన్నటువంటి వెనక ఉద్దేశం ఏంటంటే 74 మందిని కనుక ముందు కనుక ప్రకటించినట్లయితే కొంతమేరకు ఆ ఒత్తిడి తగ్గుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద, సెలక్షన్ కమిటీ మీద, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీద, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ మీద కూడా ఆ ఒత్తిడి తగ్గుతుంది. వీరంతా ఎవరైతే ఆశావాలను వారంతా కూడా ఢిల్లీ వచ్చారు, ఈరోజే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని చెప్పి చాలామంది కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మీద కూడా తమ యొక్క అభిప్రాయాలను, తమ అభ్యర్థిత్వాన్ని ఎందుకు పరిశీలించాలనే అనే అంశంపై సుదీర్ఘంగా కూడా వారందరితో కూడా కొంతమేరకు వాదనలతో కూడినటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గుతుంది. 74 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వీరంతా కూడా తిరిగి వారి స్వస్థలాలకు వెళ్ళటం, మళ్ళీ 11-12 తారీఖులు ఉంటుంది కాబట్టి కేవలం 19 స్థానాలే కాబట్టి చాలా వ్యూహాత్మకంగా తక్కువ స్థానాలే కాబట్టి వాటిని అలవోకగా దాన్ని పరిశీలించి ఆ మేరకు అభ్యర్థులను ఖరారు చేయవచ్చన్న ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంగానే ఇది మనం భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 74 మంది అభ్యర్థులను 10వ తారీఖు ప్రకటిస్తారు. ఆ మేరకు కొంత చాలా మేరకు దాదాపు 70% ఒత్తిడి తగ్గుతుంది. ఇక కేవలం 19 స్థానాలే కాబట్టి ఇక పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా వాళ్ళ అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారు కాబట్టి 11-12 తారీఖుల్లో వాటి అంశం కూడా తేలిపోతుంది. కాబట్టి చాలా సజావుగానే ఈ కసరత్తును చేసినట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రసాద్, మీరు చెప్తున్నారు 11-12 తారీఖులు రిలీజ్ చేస్తే ఆ 19 మంది దానికి ఎలాంటి కసరత్తు జరుగుతుంది, అలాగే ఈ అసంతృప్తులకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అసంతృప్తులకు మాత్రం చాలా స్పష్టమైనటువంటి రీతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచితమైనటువంటి రీతిలో వారందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. దాదాపు 90% ఆశావహులు వీరు ఈరోజు చేసినటువంటి కసరత్తుతో, ఈ సంప్రదింపులు సముదాయింపులతో కొంతమేరకు చాలామంది సంతృప్తి పడ్డారు. ఆ మేరకు అధిష్టానం తమ యొక్క శక్తిని, తమ యొక్క సేవను, అదేవిధంగా తమ యొక్క నిబద్ధతను గుర్తించింది అన్న ఒక సంతృప్తితో వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి తిరిగి మరలా మనకు ఒక అవకాశం ఉంటుంది అన్న అంశంతోనే వాళ్ళకు సర్ది కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా మనకు ఒక అవకాశం లభించింది. అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాము కాబట్టి మనకు కూడా మంచి అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో వీళ్ళంతా కూడా ఆశావహులు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి కసరత్తు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తరహా కసరత్తు జరగడం అన్నది ఇదే తొలిసారి. చాలా స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ ఎలాంటి ఆరోపణలు రాకూడదు, ఎవరు కూడా అసంతృప్తిని వ్యక్తం చేయకూడదు. ఒకవేళ అసంతృప్తికి ఎవరైనా ఉన్నట్లయితే, ఒకవేళ భంగపాటు కనుక జరిగినట్టయితే, ఆశించి ఏదన్నా మనకు అవకాశం లభించలేదని ఏదన్నా భావించినట్టయితే వాళ్ళందరూ కూడా పిలిపించి మాట్లాడాలి అని అన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సముదాయించారు, వాళ్ళందరికీ పిలిపించారు, ఇదంతా స్వాగతిస్తున్నారు. అందరూ కూడా దాదాపు 90% మంది ఆశావహులు అసంతృప్తులు అనటానికి వీల్లేదు, వీళ్ళంతా కూడా ఆశావహులు మాత్రమే. కాబట్టి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారు, సముదాయించారు, బుజ్జగించారు, వాళ్ళకి అవకాశం ఉంటుందన్న ఒక అభిప్రాయాన్ని, భరోసాను కూడా ఇవ్వడం తర్వాత వాళ్ళంతా కూడా సంతృప్తి చెందారు. ఈ మేరకు కసరత్తు బాగానే జరిగింది. ఇకపోతే 19 స్థానాలకు 11-12 తారీఖుల్లో జరిగే ఈ కసరత్తు స్క్రీనింగ్ కమిటీ చాలా త్వరగా కూడా చేసుకునేందుకు అవకాశం ఉంది. చాలా సంక్లిష్టమైనటువంటి స్థానాలు. ఈ స్థానాలన్నింటిలో కూడా చాలామంది పెక్కుమంది ఈ ఆశావహులు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఆశిస్తున్నారు. కాబట్టి ఈలోగా కూడా కొన్ని అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాత వారి అభ్యర్థిత్వాలను పరిశీలనకు తీసుకొని స్క్రీనింగ్ కమిటీ ముందుగా కొన్ని పేర్లను ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తుది జాబితాను రూపొందించి అభ్యర్థులను ఖరారు చేస్తుంది. అయితే ప్రసాద్, ఇక మిత్రపక్షాల విషయానికి వస్తే టీడీపీ, టీజేఎస్, సిపిఐ వీళ్ళు కేటాయించిన సీట్లతో ఇంక క్లారిటీ ఉన్నట్టేనా, ఇంకేమన్నా వాళ్ళ మంత్రాలు ఏమైనా జరుగుతున్నారు? కొంతమంది ఇది కూడా వ్యూహాత్మకంగానే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కాదంటుంది కాబట్టి మేము కూడా ప్రయత్నం చేశామని ఆయా పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా సర్ది చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. మనం 17 సీట్లు అడుగుతున్నాం, 18 సీట్లు అడుగుతున్నాం, వాళ్ళు కేవలం 14 ఇచ్చారు, విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి వారి నాయకులకు ఆయా స్థానాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్పుకునేందుకు ఒక వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక వ్యూహాత్మకంగా నడుస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 17-18 స్థానాలు అడుగుతున్నప్పటికీ కూడా 14 స్థానాలకు మామూలుగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఇటు అన్ని పార్టీలు కూడా అంగీకరించాయి. ఇతర భాగస్వామ్య పక్షాలకు కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఆ మేరకు 14 స్థానాలకు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, బలమైనటువంటి నియోజకవర్గాలు కూడా అవి వాళ్ళకి లభించాయి. కాబట్టి ఆ 14 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారనే ఒక నమ్మకంతోనే ఆ 14 స్థానాలకు వరకు పరిమితమైనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే తెలంగాణ జనసమితి సంబంధించి 8 స్థానాలు కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు వెన్నుకున్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితమైనటువంటి
ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉందని అనుకున్న తర్వాతనే ఆయా స్థానాలను వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి ఎక్కువగా అడిగినా కానీ అది కేవలం అధికార తెరాస పార్టీకి లాభదాయకంగా ఉండే ఒక ప్రయత్నంగా ఉంటుంది, కానీ తమకు అనుకూలించే అంశం కాదు. కాబట్టి సమిష్టిగా కొంత త్యాగాలు చేయాలి, కొంతమేరకు కొన్ని స్థానాలను కూడా వదులుకోవాలనే నిర్ణయానికి ప్రకారమే వాళ్ళంతా కూడా ఆ నిర్ణయానికి వచ్చారు. ఇకపోతే సిపిఐ కూడా తనకున్నటువంటి బలాన్ని అంచనా వేసుకొని ఎక్కువగా అడిగినప్పటికీ కూడా పొత్తుల్లో భాగంగా కొంతమేరకు కొంత త్యాగం కూడా చేసింది సిపిఐ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మూడు స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఇంటి పార్టీ చెరుకు సుధాకర్ కూడా తన యొక్క అభ్యర్థితను కూడా ఖరారు చేస్తున్నారు. మొత్తానికి ఈ మొత్తం ఎక్సర్సైజ్లో ఈ కసరత్తులో అందరూ కూడా చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు అడుగులేస్తున్నారు. ఇది సమిష్టి తత్వానికి, అదేవిధంగా ఈ ప్రజాకూటమి గెలుపుకు అన్ని రకాలుగా మనందరం కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయంతో అందరూ కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.